విభజన జరిగిన తర్వాత నేను ఆలోచించాను తెలుగు జాతి కోసరం ఆ రోజు మనం కార్యక్రమాలు చేశాం ఆ ఫలితాలు ఈ రోజు తెలంగాణ ప్రజానికనికి వచ్చాయి కానీ ఇక్కడ మనస్ఫూర్తిగా అందర్ని అభినందిస్తున్నా నేను ఆ రోజు హైటెక్ సిటీ కడితే తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి హైటెక్ సిటీ బిల్డింగ్ కూల్ చేస్తుంటే ఏం తమ్ముళ్ళో హైదరాబాద్ ఏమయ్యేది అభివృద్ధి అయ్యేదా ఆయనే కాదు నేను ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ వేసి నాకు పేరు వస్తుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ వద్దని క్యాన్సిల్ చేస్తుంటే హైదరాబాద్కు ఈ యొక్క వైభవం వచ్చేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా నేను జనాం వ్యాలీ ఏర్పాటు చేస్తే జనాం వ్యాలీ వల్ల నాకు లాభం వస్తుందనుకొని స్టాప్ చేస్తుంటే ఈ రోజు కోవిడ్కు వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళవా తమ్ముళ్ళు ప్రపంచం గర్వపడే విధంగా జరిగేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరినీ ఒకరిద్దరు కాదు ఇప్పుడు నలుగురు వచ్చారు ఇటీవల కేసీఆర్ తో సహా అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ తెలంగాణ అభివృద్ధిని కొనసాగించారు నిరంతరం ముందుకు తీసుకుపోయారు